ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ స్వర్ణ పతక విజేత నిఖత్ జరీన్కు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రాష్ట్ర క్రీడా శాఖ ఘన స్వాగతం పలికింది. నిఖత్తో పాటు జర్మనీలో జరిగిన ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్స్ సాధించిన సికింద్రాబాద్కు చెందిన ఈషా సింగ్ కూడా హైదరాబాద్ చేరుకుంది. ఇద్దరు స్వర్ణ విజేతలకు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డితో పాటు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. మన భారతదేశం తెలంగాణ కోసం ఈ గోల్డ్ మెడల్ సాధించాలని జరీన్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో సహకారం అందించిందని, సీఎం కేసీఆర్ సహకారంతోనే ఈ స్థాయికి చేరుకున్నానని ఆమె తెలిపారు. జై భారత్, జై తెలంగాణ. ఇది మన భారతదేశం కోసం, ఇది మన తెలంగాణ కోసం ఇది గోల్డ్ మెడల్ సాధించాను. అండ్ నేను అందరికీ థ్యాంక్ యూ అంటాను నాకు ఇంత సపోర్ట్ చేయడానికి. మన కేసీఆర్ గారు, మన శ్రీనివాస్ గౌడ్ సార్ గారు, ప్రశాంత్ రెడ్డి సార్ గారు, చైర్మన్ గారు ఇంత సపోర్ట్ చేసిన తర్వాత ఈ మెడల్ నేను సాధించాను మన భారతదేశం తెలంగాణ కోసం. ఫ్యూచర్లో కూడా ఇలాగే నేను కష్టపడి మన తెలంగాణ అండ్ భారతదేశం పేరు కూడా తేయాలని కోరుకుంటున్నాను.